రెండే చేతుల నమస్కరించి మీకు పౌరాభి వందనాలు తెలియజేసుకొని ఒక్కసారి అవకాశం ఇవ్వండి. రెండు సార్లు ఓడిపోయిన ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నా నేను నాకు పొంద పెట్టడానికి కూడా జరగలేదు. ఈ దయ ఉంటే, ఈ ఆశీర్వాదం ఉంటే మరి కల్పించామని చెప్పి మీ అందరికీ రెండు చేతులు. అతను మా 6 లక్షలు ఇస్తున్నాడు, ఇక్కడేమో 60 లక్షలు పెట్టి కొంటున్నాడు. ఒక మనసులో 60 లక్షలకు ఎకరం కొంటున్నాడు. మరి మల్లన్న సాగర్ రైతులకి 6 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. మరి కొండ బసమ్మ ప్రాజెక్ట్ లో 12 లక్షలు ఇచ్చిండు, అక్కడ కూడా 50 లక్షలకు ఎకరం ఉంది. అందుకే పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఈ రోజు నడుపు వేడుకుంటూ నష్టమైన వారికి, అదేవిధంగా భూములు కోల్పోయిన వారికి 2013 చట్టం ప్రకారం మీకు మళ్లీ డబ్బులు చెల్లించి మీ అందరినీ ఆదుకుంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం 7వ తారీఖు 7వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ చచ్చిపోతుంది. 11వ తారీఖు నాడు కాస్త చేస్తున్నాము, 12వ తారీఖు నాడు దినాలు చేస్తున్నాము. గజాల్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు మీరు అంటున్నారు అసలే ఇక్కడ ఉన్నటువంటి పేద వాళ్ళందరూ ఉన్నారు, దసరి వాళ్ళందరూ కూడా రెండు వాళ్ళందరికీ ఒకే భరోసా ఇస్తాం. అసలే పెద్ద విజిటేబుల్ మార్కెట్ యాడ్ ఏర్పాటు చేసి అది వర్గాలు ఇది చూస్తా ఇది గెలిచడానికి విజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు చేస్తాం. అదే ఉంది అక్కడ కూడా పెద్ద ఎత్తున మార్కెట్ యాడ్ ఏర్పాటు చేస్తాం. అట్లనే అన్ని గతంలో ఉండే యువతకి ఇక్కడే స్కిల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ నమస్కారం అండి. మీ ముందు